ఉద్యోగం పైన ఓ దివ్యాంగురాలికి స్వయంగా హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగం ఇవ్వటం లేదని నాంపల్లికి చెందిన రజని అనే యువతి రేవంత్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజని పేరుతో స్వయంగా నింపారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ఖర్గే వస్తారని, అదే రోజు రజనీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రజనీకి చెప్పారు రేవంత్. రోజ్యోతి అని 2000 వరకు ఫ్రీ, 4000 పెంచారు. చదువుకున్న వాళ్ళకు 5 లక్షలు భరోసా కట్టడం ఇవి తీసుకొని దీన్ని ఇచ్చేయి. ఈ కాగితం ఈ స్లిప్ నా దగ్గర ఉంటుంది, నువ్వు ఆయన తీసుకో. నేను ఎంకామ్ చదువుకున్నా, సార్ని హెల్ప్ చేయమని అడిగిన, సార్ హెల్ప్ చేశాను. డిసెంబర్ 9కి కలవమన్నారు సార్. వేరే ఇంత మంచి లీడర్లు ఎవరు మాట్లాడలేదు సార్. సార్ మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పటి వరకు ఎంకామ్ చేసినా ఉద్యోగం రాలేదు సార్? తిరిగినా సార్, ప్రైవేట్గా కూడా తిరిగినా, గవర్నమెంట్గా కూడా తిరిగినా, ప్రైవేట్ వాళ్ళు ఇస్తలేరు సార్. గవర్నమెంట్ కూడా అప్పుడు లెట్ ఎగ్జామ్స్ రాస్తున్నా, అవి వస్తలేవు సార్. నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చింది సార్, సార్ చేపిస్తారు అని. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము 4 ఉంటాం సార్, మా తమ్ముడు, మా అమ్మ, మా నేను, మా డాడీ సార్. ఏం చేస్తారు వాళ్ళు? మా అమ్మ హౌస్ వైఫ్, మా డాడీ బిజినెస్ చేస్తారు. మీ తమ్ముడు, మీ చెల్లి హౌస్ వైఫ్, తమ్ముడు జాబ్ కోసమే ట్రై చేస్తారు. వాళ్ళు హైట్ ఎక్కువ ఉంటారా? మీ లెక్కన ఉంటారు? హైట్ పొడుగున్నారు సార్ వాళ్ళు. ఆయన కూడా ఇంజనీరింగ్ చదువుకుని మా తమ్ముడు జాబ్ రావట్లేదు సార్. మీ ఇంట్లో మీరే చిన్నగా ఉంటారు ఇట్లా? నేనే చిన్నగా ఉంటాను.